అమ్మా చాలా బాగుంది ఇల్లు మీద కాదు పక్కింటోళ్ళది సర్లే గానీ ఇంత ముందు ఎక్కడ ఉండేవాడివి ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా అనయ్య ఇంకోసారి చెప్ప వినపట్లేదు ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే విచిత్రమైన క్యారెక్టర్ లాగా ఉందా ఇది నువ్వు చెప్పదురా నేను సరిగ్గా తోటలేదా బ్రహ్మాండంగా తెలుస్తా నీ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకోవాలి నాకు షూ తోడడం రాదని అంటుంటారులే నీకెందుకురా నేను ఉన్నానుగా దీనికి నాతో కాపురం చేయడం కూడా రాదంట నీకెందుకనయ్యా నేను ఉన్నానుగా ఇదిగోనయ్య కీసు ఇంటిని జాగ్రత్తగా చూసుకో నా సొంత ఇంటిలో చూసుకుంటానయ్యా అంటే అమ్మేస్తావా ఎంత మాట అన్నావు అనయ్య సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మేస్తాడు అనుకున్నావనయ్యా అనయ్య ఈ బైక్ ఆ బైక్ నీకే వాడుకో నాక అనయ్య ఒక్కసారి అందుకే కారులో ఎక్కేసి చెప్పారు వాడేవయ్యా ఒకేసారి ప్లీజ్ ఒక్కసారి ఊటీలో ఎన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టావు చిచిచి నాకు అలాంటి అలవాట్లేవి లేవురా ఏవి లేకపోతేనే ఏదో ఉందని అనుమాన పడుతుంది ఆవిడ పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే రే జీవితంలో నాకు తెలిసి రెండే రెండు నిజాలు రా ఒకటి పుట్టడం రెండు సావటం మధ్యలో అదంతా అబద్ధమే ఇంత అబద్ధంలో నిజాయితీగా ఎలా బతకెళ్ళరా ఒరే అలా చూడు ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ లాయర్ ఆడు కోర్టు అయినా మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవడం ఏంటంటే రిలాక్స్ అంటాడు అలా ఆవిడ చూస్తే పెద్ద మహిళా మండలి ప్రెసిడెంట్ అదేమో స్టేజ్ ఎక్కి మైకట్టుని మాయన్ శ్రీరామచంద్రుడు అని చెప్పి బల్లగుద్దేద్దే మెళ్ళ మంగళసూత్రాలు తీసుకు అలగద్దేద్దే రే ఇండియాలో 80% విఐపీలంతా నైట్ 9 దాటితే వైను 10 దాటితే క్వీను ఇదేరా జీవితానికి మెయిన్ నన్ను ఫాలో అవరా ఆవిడే చెప్పింది కదరా నన్ను ఫాలో అవ్వమని ఫాలో పర్ఫార్మ్ స్పెల్లింగ్ రాయిస్తా హాయ్ హీఈస్ మై ఫ్రెండ్ వివేక్ హాయ్ అబ్బా ఈవిడ హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కాదురా లిప్ టు లిప్ ఏంటలా చూస్తున్నారు మీ పర్ఫ్యూమ్ చాలా బాగుందండి ఏ నేను బాలేనా మీరు కూడా బాగానే ఉన్నారు థ్యాంక్ యూ మీ పేరు సంధ్య 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 ఏంటి సంధ్య ఇల్లు కలకలాడిపోతుంది ఈ రోజు గోకులాష్టమి కృష్ణుడు పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది ఓహో బాగుంది బాగుంది వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి తప్పకుండా వస్తాడరా ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది మీరు వాడే సెంట్లో లేదే అది సింగపూర్ నుంచి సెంట్ బిజినెస్ చేసేవాడు మన ఆఫీస్కి వచ్చాడు వద్దని కొందుకి సై సైన్ కొట్టాడు బాగాలేదు కదా చాలా బాగుంది ఇక నుంచి ఈ సెంటే వాడండి ఉండండి పాయసం తీసుకొస్తాను ఇదేంటి పెళ్ళంతో ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను పెళ్ళాన్ని మోసం చేయొచ్చా అమ్మో చేయకూడదు చేయకూడదు అలాగని నిజం చెప్పేస్తే అయ్యి బాబోయ్ కంప్లైంట్ పోతాయి అయినా మనం అబద్ధాలు చెప్పింది తను బాధపడకుండా ఉండడం కోసం కదా అయినా మనం సామిగడాలని చెడ్డాలేం కాదు కృష్ణ హే కృష్ణ నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు ఒక్కసారి అబద్ధం చెప్పాను అది పాయసం ఎత్తకెళ్ళిపోయింది ఆ సామిగడే కరెక్టేమో హే కృష్ణ నీ మాయలే మాయలు ఏయ్ నేను ఊటి వదిలినా నీకు నాకు మధ్య పోటీ వదలలేదంటే ఇదర్ దేఖో ఏ హమారా జన్మభూమి హే ఇదర్ తుమ్ కుచ్ నై పీక్తా హే అబ్ దేఖో కుక్ ఇక్కడ ఉంది ఈ డబ్బా ఎలా వచ్చిందబ్బా బహుశా డబ్బా కలవాటైపోయిందేమో ఇలా కాదు రండి పదండి వాళ్ళ అంత చూద్దాం పదండి తీసుకుని నన్ను దేవం అనుకుని చూడగానే కేక పడిపోవడం ఆపుతారా
నేను దైవైపోయినగా. ఆపుతారా లేదా? బాధగా ఉందా? నాకు అలాగే ఉంది. ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ, తీయని బాధ. నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై, అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టా. అంటే ఇది ప్రేమ చంపదెబ్బ. ప్రేమ చంపదెబ్బ అయితే ఇటు కూడా కొట్టు. చూడు సుబ్బు, నువ్వు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానంటే నాకంటే సంతోషించేవాళ్ళు ఎవరుంటారు చెప్పు. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి రాస్తూ. ఎందుకే అమ్మాయి ఎలా ఉంటుంది, డీటెయిల్స్ ఏంటి? కార్ ఇక్కడుందేంటి? తొందరపడి అపార్షన్ చేయించుకున్నావు, ఎందుకంత భయం? ఈ విషయం ఎవరికి చెప్పు. అలాగేనండి. నీకే అవసరం వచ్చినా నేను ఉన్నాను, మర్చిపోకు. వస్తాను. అది కాదు సంధ్య. ఆపండి. కళ్ళారు చూశాను, చెవులారు విన్నాను, ఇంకేం కావాలి? అబద్ధాలు మాత్రం అండానికి మిగిలాయా? సంధ్య, నువ్వు అనుకున్నట్టుగా ఎన్నాళ్ళకి జరుగుతుంది బాగోద? అప్పుడే కడుపు అనుబంధాలు, నేనున్నానని వాగ్దానాలు, డబ్బిచ్చి అండదండలు. పిచ్చిదానిలా మాట్లాడుకో, అబ్బాయి పెళ్ళైంది తెలుసా? అయితే అభాషణ ఎందుకు? పరాయి వాడి పెళ్ళంతా కొలకలని ఎలా అనిపించింది? చూడు, అతను మన కంపెనీలో 10 సంవత్సరాలుగా పెయింటర్గా పనిచేస్తాడు. 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ లో చేతులు పోయి కష్టాన్ని చంపుకోలేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నాడే, దీన్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావంటే చిచే. ఏయ్, వాళ్ళని ఆదుకోవడం మన బాధ్యత. నువ్వు తాగేది విసికే కాదురా, అబద్ధాన్ని నిజం చేసే టానిక్ తాగు. మీ ఆవిడ నిన్ను అనుమానించిందన్న కదా నీ బాధ, అనుమానం నిజం చేయ బాధ ఉండదు. తాగే తిరిగా గొడవ వదిలిపోద్దా, ఎంజాయ్ చేయరా. ఇచ్చేమంటావా? చేసేరా? యా, కానీ ఇప్పుడు వద్దు. అంటే రేపు కావాలనే కదా. రేపు నా పెళ్ళాం ఊరెళ్తాందో. పల్లె సెట్ అయిందిరా, పెళ్ళాం ఊరెళ్ళిన మగుడు దేవుడు వరం ఇచ్చిన భక్తుళ్ళు అంటుడురా. ఇప్పుడిప్పుడే నువ్వు నా బైపాస్ రోడ్ లోకి వస్తున్నావు, ఇంకా చూడు గైడెన్స్ సిరగతీస్తా. పంచర్ అయిపోద్దాంరా, టిఫిన్ వాడతాం కదా. అవునరా, ప్లేస్ నీ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆ సుబ్బిగాడు ఉన్నాడు అక్కడ, అక్కడ ఉంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలవు కదా. గెస్ట్ హౌస్ అక్కడే ఉంచి ఆయన ఎక్కడికైనా పంపించే. రేపు పొద్దున్న 10 గంటలకల్లా నీకోసం గెస్ట్ హౌస్ లో మనశ్శాంతి రెడీగా ఉంటది. ఇంకా నీకు జీవితాంతం మనశ్శాంతే మనశ్శాంతి. తాగే. ఏమండి, నిన్న జరిగిందానికి నాకు చాలా బాధగా ఉందండి. మన జంటకి ఎవరి దిష్టి తగిలింది? మనకు శత్రువులు ఎవరున్నారు? కరెక్టేనండి, నేనే ఎవరినూ తెలియకుండా బాధ పెట్టుంటాను. అందుకే దేవుడు నాకు ఈ అనుమానాలు జబ్బు పెట్టాడు, పిల్లలు లేకుండా చేశాడు. సంధ్య, అందుకే కంచి కామాక్షమ్మ గుడికెళ్తున్నాను. అక్కడ మొక్కు తీర్చుకుని దగ్గరలో ఉన్న వైదేశ్వరుని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను. పార్వతి. వస్తున్నానమ్మా. మిమ్మల్ని అనుమానించి పార్వతిని పల్లెంచి తీసేశాను. మీ మీద నాకు ఏ డౌట్లు లేవు, రావు, అందుకే మళ్ళీ పల్లె పెట్టుకున్నాను. నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి. పార్వతి వండి పెడుతుంది, తినండి. అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమీ అనుకోను. సూట్ కేసు తీసుకెళ్ళు. ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవరావు ఫ్యామిలీకి బట్టలు కొన్నాను, మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి. ఆరోగ్యం జాగ్రత్త అండి. హలో. హలో, నేను సాంబిగాని మాట్లాడుతున్నాను. రే వివేక్, నేను రా సాంబిగాని. మాట్లాడవే.
నన్ను ఆశీర్వదించండి. ఏంటి సంధ్య? నేను బయలుదేరుతున్నాను. జరిగింది మనసులో పెట్టుకోకండి. అబ్బే అదేం లేదు, వెళ్ళు. వెళ్ళొస్తాను. ఏంటండి? వస్తాను.